నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా శంకర్ మంచి రామకృష్ణ సిద్ధాంతి గురుగారు దగ్గరికి వచ్చేసాం గురువుగారితో మాట్లాడదాం వినాయక చవితి విశిష్టత గురించి అలాగే మన వినాయకుడి ప్రాముఖ్యత గురించి ఇలాంటి ఎన్నో విషయాలు గురువు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ప్రైమ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు మనం ఎన్నిసార్లు వినాయకుడి పేరెత్తగానే మనకి శుక్లాం భరదరం విష్ణు అంటూ ఆ శ్లోకం ఎప్పుడు గుర్తొస్తుంది ముందుగా ఆ శ్లోకానికి గల అర్థం ఏంటో తెలియజేస్తారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ శాంతయే శుక్లాం అంబరధరం తెల్లనైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వ్యక్తి విష్ణు సమస్తము వ్యాపించినవాడు శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో చంద్రుని పోలిన వర్ణం ఆయన దేహం చతుర్భుజం నాలుగు భుజాలతో ఉన్నాడు ప్రసన్నవదనం ఎప్పుడు చూడండి ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది ఆయన ముఖం ఆయన ముఖారు విందం కోపంగా ఉండదు అందుకనే ఆయనకి మరొక చోట సుముఖుడు అని పేరు సుముఖశ్చయ కాదు అని చెబుతారు ప్రసన్న ఎప్పుడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది ఆయన ముఖం ధ్యాత్ అటువంటి భగవానుణ్ణి దేనికి ధ్యానిస్తున్నాను సర్వ విఘ్న ఉపశాంతయే సర్వవిఘ్నములు ఉపశమించుట కొరకు మహాగణపతిని ధ్యానిస్తున్నాము అని తెల్లనైన వాడు అలాగే చంద్రుని వంటి దేహము కలవాడు తెల్లని వస్త్రములు ధరించినవాడు నాలుగు భుజములతో ఉన్నటువంటి గణపతి ఆయన సర్వవ్యాపుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని లేకుండా సమస్తము వ్యాపించి ఉన్నటువంటి దైవశక్తి ఆది దైవము అని కూడా పేరు అటువంటి ప్రసన్నుడైనటువంటి మహాగణపతిని సర్వ విఘ్నములు ఉపశమించడం కొరకు ధ్యానము చేస్తున్నాను అని ఆ యొక్క శ్లోకానికి తాత్పర్యమమ్మ గురుగారి వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఒకసారి మనం వినాయక చవితి వ్రత నియమం గురించి అలాగే వినాయకుడి విశిష్టత గురించి ఒక్కసారి తెలియచాను గురుగారు చాలా మంచి సందర్భం ఇది ఈరోజు వినాయక చవితి జరుపుకునే రోజు వినాయక చతుర్థి వినాయక చతుర్థి అంటే ఏంటి అర్థము గణపతి జన్మించిన రోజు అలాగే మనకి ఇక్కడ నుండి ఈ భాద్రపద మాసంలో ఈ గణపతి ఆరాధనతో పండుగల పరంపర ప్రారంభమవుతూ ఉంటుంది అంటే గత మాసంలో మనం వరలక్ష్మి వ్రతం కృష్ణాష్టమి చూచాం ఆదౌ పూజ్యో గణాయక అని శాస్త్రం ముందుగా ఆరాధించవలసినటువంటి తొలి దైవము గణపతి ఈరోజు ఆరాధించే వ్రతాన్ని వరసిద్ధి వినాయక వ్రతము అంటారమ్మా అంటే వరములని ప్రసాదించేటటువంటి సిద్ధి వినాయక వ్రతం సిద్ధి వినాయకము స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యములతో చక్కగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ వరసిద్ధి వినాయకుణ్ణి మనం ఆరాధన చేస్తాం అంటే మట్టి గణపతిని తయారు చేసుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసి చక్కగా ఏకవింశతి పత్రములతో అలాగే ఇరవై ఒక్క ఉండ్రాళ్లతో స్వామివారికి నైవేద్యం చేసి ఇలా భక్తి శ్రద్ధలతో మనం ఆరాధన చేస్తాం అది పురాణంలో చెప్పబడ్డటువంటి కల్పోక్త విధానంలో ఉన్నటువంటి కథ సమస్త విఘ్నాలని తొలగించే వ్రతం అది ఎవరు చెప్పారు ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు చెప్పారు ఎవరికి చెప్పారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చెప్పారు చాలా విశిష్టమైన వ్రతము ఈ వ్రతాన్ని మొదలు చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే దీన్ని ఎక్కడ చెప్పారంటే ఋషులు ధర్మరాజు అడవులలో కష్టాలు పాలై ఆయన యొక్క ఆ వ్రత నియమాన్ని పన్నెండు సంవత్సరాల నియమాన్ని ఆయన అనుభవిస్తున్నప్పుడు ఈ దుర్భరమైనటువంటి కష్టాలు తొలగటానికి మహర్షులు వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించు వరసిద్ధి వినాయక వ్రతం కనుక ఆచరిస్తే నీకున్న కష్టాలు తొలుగుతాయి అని చెప్పగా ఆయన ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి కష్టాలు తొలగించుకొని ఆ తర్వాత కాలంలో యుద్ధం చేసి అందులో విజయాన్ని పొంది రాజ్యాభిషిక్తుడైనట్టుగా మనకి చెబుతోంది ఆ తర్వాత అలాగే ఇంకా కొన్ని విషయాలలో అందరికీ తెలియటం కోసం గణపతి యొక్క ఉద్భవాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతారు తెలియటం కోసం అంటే ఇది ప్రతి వినాయక చవితికి ఈ గణేషుడి యొక్క ఉద్భవాన్ని చెప్పుకోవసర్లా ఆవిర్భావాన్ని చెప్పుకోవసర్లా ఒకసారి చెప్పుకుంటే చాలు అసలు చేయాల్సింది ఏంటాయా అంటే భవిష్య పురాణంలో స్కాంద పురాణంలో చెప్పినటువంటి వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేయాలి వరసిద్ధి వినాయక వ్రతం షోడశోపచారములతో చెప్పారు ఆయన యొక్క ఆరాధనలో కూడా ముందుగా మహాగణపతిని అంటే పసుపుతో చేసే గణపతిని మనం ఆరాధన చేయాలి మహాగణపతి ఆరాధన తర్వాత మళ్ళీ సంకల్పం చేసి వరసిద్ధి వినాయక వ్రతం చేయాలి ఈ వరసిద్ధి వినాయక వ్రతంలో మనకి వరలక్ష్మి వ్రతంలో ఉన్నట్టుగా కలశారాధన అంటే కలశం పెట్టి పూజ చేసేది ఉండదు మట్టి బొమ్మతో పెట్టడమే అక్కడేమో మట్టి బొమ్మతో ఆరాధన ఉండదు ఇలా ఉంటుంది ఇలా మూడు రోజులు కానీ ఒక రోజు కానీ ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు కానీ ఈ గణపతిని ఆరాధించడం అనేది సాంప్రదాయంలో ఉంది అంటే నేను ఇందాక చెబుతున్న దాంట్లో గణపతి ఆవిర్భావం అంటే పార్వతీదేవి ఆ స్నానానికి ముందు నలుగు పిండితో చేయటము ఆ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేయటము ఆ తర్వాత శివుడు వచ్చి ఆ శిరస్సుని ఖండించడము ఆ తర్వాత మళ్ళీ పార్వతీం వారు చెప్పగా మళ్ళీ ఆయనకి ప్రాణప్రతిష్ఠ మళ్ళీ ప్రాణం పోయటము ఆ తర్వాత భక్తులు చేస్తున్నటువంటి వ్రతానికి సంతోషించి ఉండ్రాళ్ళు తిని మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళగా ఆ సందర్భంలో తల్లికి నమస్కారం చేసేటప్పుడు చంద్రుడు నవ్వగా మళ్ళీ ఆయన పొట్లో ఉన్నటువంటి ఉండరాలని బయటకు రావటము ఆయన మృతి చెందటము శాపం పెట్టడము మళ్ళీ బతకడము ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ప్రతి సంవత్సరము ప్రతి వినాయక వ్రతంలో కథారూపంలో చదువుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే రెండుసార్లు వినాయక చవితి నాడు గణపతి మృతి చెందినటువంటి సందర్భాలని ప్రతి వ్యక్తి స్మరించాల్సిన స్థితి వస్తోంది ఆయన పండగ నాడు చక్కగా మనం వస్త్రాలు కట్టుకొని చక్కగా పూజ చేసుకొని మనం వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు మహర్షులు ఏదైతే పురాణంలో చెప్పారో గణపతి వ్రతం అని పాండవులు చేసినటువంటి ధర్మరాజాతలు చేసిన వ్రతాన్ని మనం కథలో చెప్పుకోవటం దానికి సంస్కృత శ్లోకం అదంతా ఉంది అది చాలా ప్రశస్తమైనది అంతేగాని మన ప్రతిసారి ఆయన రెండుసార్లు ఒకసారి శివుడి చేతిలో మృతి చెందటం ఒకసారి వినాయకుడు ఉండ్రాళ్ళి దీన్ని మృతి చెందటం ఇలాంటివన్నీ చే చెప్పుకోవటం వల్ల చేయటం వల్ల ఏమవుతుందంటే అందులో కొంత చెడు సంబంధమైనటువంటి మాటలు మనం స్మరించటం వల్ల వినాయక చవితి యొక్క జన్మదినం నాడు మృత సంబంధమైన విషయాలు తెలుసుకోకుండా మనం అక్కడ మననం చేయకుండా ఒకసారి తెలుసుకోవచ్చు ప్రతిరోజు ప్రతి సంవత్సరము అంటే ప్రతి వినాయక చవితి వ్రతంలోనూ మనం మననం చేయవలసిన అవసరం లేదేమో అనే నా అభిప్రాయం అది అలా చేసినట్టయితే మనకి ఆ వ్రత ఫలం దక్కుతుంది అలాగే గణపతి వ్రతం సర్వ కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది సర్వోత్తమమైన ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఈ వ్రతం చిన్నపిల్లలు ఆచరించాలి చిన్నపిల్లలు ఎందుకంటే విద్యాబుద్ధులకు సంబంధించినటువంటి ఫలాలు మహాగణపతి ఇస్తాడు ఎందుకంటే సిద్ధి బుద్ధి ఆయన సిద్ధి అంటే ఏకాగ్ర సిద్ధి కావాలి విద్యా సిద్ధి కావాలి లక్ష్య సిద్ధి కావాలి వీటిల్లో పిల్లలకి విద్య కావాలి విద్యను అభ్యసించే క్రమంలో గణపతి అనుష్ఠానము ఆరాధన తప్పనిసరి అంటే చిన్నతనం నుండి మన భారతీయ సాంప్రదాయంలో పిల్లలతో వ్రతం చేయించడం ద్వారా మనలో ఈ దైవభక్తి పెరుగుతుంది దాంతోపాటు గణపతి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది మనకి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులున్నా శ్రీరామ నవమి నవరాత్రులు తొమ్మిది రోజులున్నా వాటిని వసంత నవరాత్రులను చేస్తాం గణపతి నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత బాలులు బాలికలు చిన్నపిల్లలు పిల్లలందరూ కూర్చొని వాళ్ళ పుస్తకాలు అక్కడ పెట్టుకొని పూజ చేయటం ఇంకా వేరే నవరాత్రుల్లో ఈ సన్నివేశం కనపడదు అలాగే పిల్లలంతా కలిసి చేసుకునే ఆనందం విశిష్టంగా ఉంటుంది పండగల యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది ఆ విధంగా ఈ గణపతి నవరాత్ర ఆరంభ దినాడు ప్రతి ఇంటో కూడా శుచిగా స్నానం చేసి తలంటి స్నానం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి చక్కగా గణపతిని స్వయంగా మట్టి తీసుకొని తయారు చేసుకున్న లేదా తయారు చేసిన మట్టి విగ్రహాలు తెచ్చుకొని ఇంట్లో శక్తి కొలది అంటే భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్తేదని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని అనుసరించి అందరూ ప్రేమతో అందుకే ఇక్కడ ఒక మాట చెబుతారమ్మా కల్పోక్త ప్రకారేణ యథాశక్తి అంటే యథాశక్తిగా కల్పంలో ఏ విధంగా అయితే చెప్పారో కల్పంలో ఎక్కువగా అందరూ చేసుకునే విధంగా శ్లోకాలు ఉంటాయి మంత్రభాగం తక్కువ ఉంటుంది ఆరాధనా భాగం ఎక్కువ ఉంటుంది భక్తి తత్పరత ఎక్కువగా ఉంటుంది ఋషి ప్రోక్తంగా ఉంటుంది పురాణ వాంగ్మయ సహితంగా ఉంటుంది ఈ ఆరాధన అంతా కూడా ఈ విధంగా కనుక మనం చేసుకుంటే మంచి జరుగుతుంది వీటికి ఎటువంటి నియమాలు లేకుండా ప్రేమతో వాత్సల్యంతో గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన పార్వతీ పరమేశ్వరుల దంపతుల ఒళ్ళో కూర్చున్న చిత్రపటమే మనకు అధికంగా కనపడుతుంది అట్లా మనం గణపతిని భావం చేసి చేసినట్టయితే విఘ్నాలు తొలుగుతాయి విఘ్నం అంటే ఏంటి అంటే మనస్సుకు సంబంధించింది మనస్సు ఒక పని చేయాలనుకున్న తర్వాత ఆ పనిలో విజయం సాధించడానికి అవసరమైన శక్తి కావాలంటే గణపతిని ఆరాధించాలి ఆ విజయం సాధించడానికి అవసరమైనటువంటి ఏకాగ్రతకి భంగం కలిగించే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని విఘ్నాలు అంటారు విఘ్న ఉపశాంతి సర్వవిఘ్న నాశయ అంటలా విఘ్నాలు నశించట్లా ఉపశాంతయ్యే అవికాసే పక్కకు తిరిగితే మన పని మనం చేసుకొని విజయాలు సాధించడానికి ప్రతి వ్యక్తి కూడా ఈ వినాయక చవితి కృష్ణాష్టమి వ్రతం ప్రతి వ్యక్తి ఆచరించిన ఆచరించకపోయినా సాంప్రదాయంలో వినాయక చవితి వ్రతం మాత్రం విశిష్టంగా పెద్ద పండుగగా మొదటి పండుగగా పండుగలకి తొలి పండుగగా ఇది ఆచరణలోకి వచ్చింది నిజంగా గురువుగారు చాలా చక్కని విషయం తెలియజేశారు మాకు ఇవాళ గురువుగారు మనము వినాయక చవితికైనా లేదంటే ఏ పండకైనా ముందుగా పసుపు గణపతిని చేసుకుని పూజను ప్రారంభిస్తూ ఉంటాము కానీ వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని పెడతాము పసుపు గణపతిని పెట్టి యథాస్థానం ప్రవేశామని అంటాం చివరిలో సో ఎందుకు అంటే చివరిలో ఎందుకు మళ్ళీ పసుపు గణపతిని కూడా మనం వెనక్కి పంపిస్తాము అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే దేవతలని ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నామో ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఆవాహన అంటే కొన్ని మంత్రములతో భగవంతుణ్ణి ఆ మృణ్మయ మృణ్మయభూయిష్టమైనటువంటి విగ్రహములోకి మంత్రపూర్వకంగా భక్తిపూర్వకంగా ప్రవేశపెడుతున్నాం షోడశోపచారములతో ఆయన్ని అర్చిస్తున్నాం ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఆవాహన ఆసనము అర్ఘ్యము ఆచమనీయము పాద్యము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ఇలా ధూపదీప నైవేద్యము తాంబూలము నీరాజనము మంత్రపుష్పము ప్రదక్షిణము ఇలా ఎలాగైతే మనం అర్చన చేస్తామో చివరిలో ఆ గణపతికి పూజ అయిన తర్వాత గౌరవప్రదంగా వారికి ఉద్వాసన పలకాలి లేకపోతే ఆయన ఇక్కడే ఉంటారు ఒక పెద్ద ఆయన వచ్చి మన ఏంటో కూర్చుంటే మనం ఎప్పుడు ఆయనతోనే ఉండాలి కదా కాబట్టి వారికి ఉద్వాసన పలికితే మళ్ళీ యచ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆయన్ని పిలవచ్చు అనమాట పునః ఆగమనం పునరాగమన కో పునరాగమన సిద్ధి కోసమై యథాస్థానం ప్రవేశయామి ఏ స్వామి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ అక్కడికి మీరు ప్రవేశించుతురుగాక మళ్ళీ అవసరమైనప్పుడు మేము పిలుస్తాము రండి స్వామిని గౌరవంగా మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా చక్కగా ప్రేమగా చూచి అన్ని రకాలుగా వారికి సేవలు చేసి గౌరవం చేసి పంపిస్తామో చివరిలో మళ్ళీ వారిని ఎలాగైతే బయట దాకా వెళ్ళి వరకు మనం చేస్తామో అలాగే మనం ఇక్కడ ఉద్వాసన చేయాలి గణపతి నవరాత్రుల్లో రకరకాలుగా గణపతులను ఏర్పాటు చేస్తూ ఉంటారు గురుగారు మనం చూసుకుంటే అష్టగణపతులని లేదంటే వెనక రకరకాలుగా ఉండే గణపతి రూపాలు కనిపిస్తూ ఉంటాయి అసలు ఈ అష్టగణపతులు అంటే ఏంటి మొత్తం మనకి అష్టగణపతులు నవగణపతులు ఏకాదశి గణపతులు అలాగే ఏకవింశది గణపతులు మొత్తం ఇరవై ఒక్క రూపాలు ఉన్నాయి గణపతికి అంటే వి వివిధ మంత్రములతో వివిధ ధ్యాన శ్లోకములతో వివిధ ఆకృతులతో మనకి ఇరవై ఒక్క మంది గణపతులు వివిధ రూపాలతో ఉన్నారు పత్ని సహితంగా అందులో మనం హోమం చేసేటప్పుడు ప్రధానంగా అష్టగణపతుల్ని ఆవాహన పూర్వకంగా హోమం చేస్తాం అష్టగణపతి మంత్రాలు ముందుగా చేసేది మహాగణపతి ఆ తర్వాత వక్రతుండ మహాగణపతి అలాగే లక్ష్మీ గణపతి అలాగే హేరంబ గణపతి అలాగే లంబోదర గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఐంద్ర అభీష్ట మహాగణపతి ఇలా వివిధ పేర్లతో మంత్రాలు ఉన్నాయి అధర్వశీర్ష గణపతి ఇలా ఉన్నాయి వీటితో మనం గణపతి హోమం అని చేస్తాం ఎలా చేసినా ఏ విధంగా చేసినా అవి కామ్య సిద్ధి కోసమే చేయబడేటటువంటి ఆరాధనలు కానీ ఈ రోజున చేసేది మాత్రం వరసిద్ధి వినాయక వ్రతం ఇది గణపతి ఆరాధనలో ఇది వ్రతం వ్రతము అంటే ఒక కథ ఒక కల్పము ఒక ఫలము ఒక ఫలితాన్ని ఆశ్రయించి చేసే పూజ ఏదైతే ఉంటుందో దానిని కల్పము అంటాము ఆ కల్పము వరసిద్ధి వినాయక వ్రతం ఇది పురాణాల్లో ఋషులకి దేవతలు ఉపదేశం చేస్తారు ఎక్కువ వ్రతాలన్నీ కూడా ఈశ్వరుడు పార్వతం వారికి చెప్పటం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెప్పటం కానీ జరుగుతుంది అందులో ప్రసిద్ధమైనటువంటి త్రైలోక్య ఆధిపత్యాన్ని పొందినటువంటి వ్రతం ఈ వ్రతంలో అష్టగణపతుల్ని ఆరాధించవచ్చు నవగణపతుల్ని ఆరాధించవచ్చు మనిష్టం కల్పోక్త ప్రకారంగా తంత్రసారంలో చెప్పినటువంటి ఆగమ గ్రంథాల ప్రకారంగా మనం ఎలాగైనా చేయవచ్చు అయితే ముఖ్యంగా అధికంగా చేయవలసినటువంటి వ్రతాలు రెండు ఉన్నాయి లక్ష్మీ గణపతి ఆరాధన చాలా ప్రశస్తమైంది ఐశ్వర్యప్రదం అలాగే ప్రతి పూజలో మనం చేసేటటువంటి విఘ్నస్తస్య నజాయతే అని చెప్పినటువంటి మహాగణపతిని పసుపుతో తయారు చేసి మనం చేస్తాం అదొక గణపతి లక్ష్మీ గణపతి అథర్వశీర్ష మంత్రాలతో ఉన్నటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా మనకి ఏ తదర్వశిరోయోధీతే సబ్రహ్మభూయాయ కల్పతే ససర్వ న బాధ్యతే ససర్వత సుఖమేధతే स पञ्चमहापातकोपपातकात् प्रमुच्यते सायमधियानो दिवसकृतं पापन्नाशयति प्रातरधीयानो रात्रिकृतं पापन्नाशयति सायं प्रातः प्रयुञ्जानः पापो पापो भवति धर्मार्धकाममोक्षं च विन्दति इदमधर्वशीर्षमशिष्याय न देयं यो यदि मोहाद्दास्यति स पापीयान भवति सहस्रावर्तनाद्यम यंग काममधीते तंतमने न साधयेत तो, अनेन गणपतिमभिषिंचति सवाग्मे भवति चतुर्ध्या मनस्नं सविद्यावान भवति इत्यधर्वण वाक्यम ब्रह्माद्याचरणं विद्यान्नभिभेत कदाचनेति यो दूर्वांकुरैर्यजति स श्रवणोपमो भवति योलाजैर्यजति स यशोवान् भवति स मेधावान् भवति यो मोदकसहस्रेण यजति सवाञ्छितफलमवाप्नोति यः सा च्य समिद्भिर्यजति स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्याम् प्रतिमासन्निधौ वा जप्त्वा ससिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते महाप्रत्यवायात् प्रमुच्यते स सर्ववित् भवति स सर्ववित् भवति य एवं वेद इत्युपनिषत् अनि चेबुतोन्दि hmm. दूर्वाङ्कुरैर्यजति దూర్వాంకురములు అంటే గరిక పూచలతో హోమం చేస్తే విశేషమైన ఫలం గరిక పూచలతో పూజ చేస్తే మంచి ఫలం యో దూర్వాంకురైర్ గజతి ఇలా ఏం చెప్పాడు అంటే స విద్యావాన్ భవతి విద్య వస్తుంది మేధావాన్ భవతి తెలివితేటలు పెరుగుతాయి ధారణాశక్తి పెరుగుతుంది ప్రతి విషయంలోనూ మనమే ముందుంటాం ససర్ లభతే ససర్ వన్ లభతే సమస్తము లభిస్తే సర్వపాపాలు పోతాయి ఇంతకంటే మించిన వ్రతము మరొకటి లేదయ్యా గణపతిని ఆరాధించడం అంటే సర్వశ్రేష్ఠప్రదము అని చెబుతోంది గురుగారు పాలవిల్లిని ఏర్పాటు చేస్తూ ఉంటాం వినాయక చవితికి ముఖ్యంగా ఎందుకు ఈ పాలవిల్లిని ఏర్పాటు చేయడం మనకి ఆచారంగా వచ్చింది అక్కడ కల్పంలో చెప్పారమ్మా పాలవిల్లి సహితంగా పాలవిల్లి కట్టి పూజ చేయమని శాస్త్రంలో చెప్పారు పాలవిల్లి అంటే అసలు అర్థం ఏంటి అంటే కొన్ని వెదురు బద్దలు తీసుకొని ఒక నల చదురంగా నల చతురస్రంగా పైన పెట్టాలి ఒక ఛత్రంలాగా వాటికి పూలు ఆకులు అవి కట్టాలి అంటే అది ఒక ఆకాశంగా సమానం పాలవిల్లి నుంచి వచ్చేటటువంటి ఆ రాత్రిపూట ప్రసరించేటటువంటి ఆ నక్షత్రముల కాంతి గ్రహముల క్రా క్రాంతి ఈ మండపంలో ఉంటుంది అంటే సమస్తమైనటువంటి గ్రహాలకి ఆకాశానికి వీటన్నిటికీ కూడా ఆయన అధిష్టాన దైవము ఆది గణపతి ఆది దైవము కాబట్టి ఆకాశానికి ప్రతీకగా నక్షత్రాలకి ప్రతీకగా గ్రహ సంచార గమనాలకి ప్రతీకగా మనకు దోషాలు ఎందుకు వస్తాయి నక్షత్రాలు గ్రహాలు వాటి నుంచి ఏర్పడేటటువంటి కాలము తిదివార నక్షత్ర యోగకరణాలు జాతకాలు దశలు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలని చూపించేటటువంటి స్థితి జాతకంలో ఉంటుంది ఈ గ్రహదోషములు నక్షత్ర దోషములు ఇవన్నీ పోవాలి అంటే మనకి ఇవన్నీ ఎక్కడుంటాయి ఆకాశంలోనే ఉంటాయి వాటికి ప్రతిబింబంగా ఈ పాలవీలని నిర్ నిర్మించి ఈ పాలవీలని నిర్మించి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ పాలపుంత అనేది ఒకటి ఉంది దేవతలు అక్కడ ఉంటారండి పాలపుంత దాన్ని మనం వే గెలాక్సీ అని అంటాం దానికి ప్రతినిధిగా ఆకాశానంతా తెచ్చి ఇక్కడ పెట్టలేము పందిరి లాంటిది చుల్లులతో ఉన్నటువంటి పందిరి లాంటిది అంటే ఇది ఏం తెలి ఏం తెలియజేస్తుంది ఇది మనకి ఇంటి భాగంలో ఈశాన్యంలో ఓపెన్ టు స్కై అంటే ఆకాశము మన ఇంట్లో వచ్చేట్టుగా మన ఇంటి బయట భాగంలో పెట్టి చేస్తే మరీ మంచిది పందిరి వేసి అలాగే ఇవాళ రేపు చూస్తున్నారు లేదా ఇవాళ రేపు మనం పెళ్ళిళ్ళు చేసే దాంట్లో కూడా ఓపెన్లో వేసి లాగా పెడుతున్నారు పైన ఖాళీలు పెట్టి అంటే పాలవిల్లి కట్టి పూజ చేయటం అనే సాంప్రదాయం మహాగణపతి ఈ వరసిద్ధి వినాయక వ్రతంతోనే ఆరంభమవుతుంది గురువుగారు తొమ్మిది రోజులు నవరాత్రులలాగా వినాయకుణ్ణి ఇంట్లో పెట్టో లేకపోతే మండపాల్లో ఏర్పాటు చేసుకునో పూజలు చేస్తూ ఉంటాం కానీ తొమ్మిది రోజులు గడిచిన తర్వాత వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటాం ఒక్కోసారి వినాయక నిమజ్జనం చేయాలంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటాం ఎందుకు ఈ నిమజ్జనం అనేది చేయాలి అంటే నిమజ్జనము అనేటటువంటిది విగ్రహం తయారు చేశాం కదా నిమజ్జనం అంటే జలే తస్మిన్ నిమజ్జయేత్ జలంలో చేయాలి ఇది అంటే మట్టి ఎక్కడ మనకి ఉంటుందంటే విగ్రహారాధనకి అవసరమైన మట్టి జలంలోంచి తీసుకొస్తాం అంటే నదిలోంచి లేదా మనం చాలల్లోంచో పొలాల్లోంచో రాగడ మట్టి తీసుకొచ్చి చేస్తాం దీన్ని మళ్ళీ ఎక్కడ ఉంచాలి అంటే పారే నదిలో ఉంచాలి అంటే ఒక చెరువులోనో వాటిల్లోనో అక్కడ వేయకూడదు శుద్ధ జలాల్లో వేయాలి ఎప్పుడైతే మనం గణపతిని ఆరాధించి ఆవాహన చేసి మంత్రభూయిష్టంగా స్వామివారి యొక్క అర్చనంతా కూడా చేశాం ఇదంతా మంత్రపూర్వకం ఇది ఆధ్యాత్మికం సనాతనం భారతీయం ఇది ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచంలో మనకు ఏకాగ్రత కావాలి దానికి ఒక విగ్రహం కావాలి విగ్రహం లేకపోతే మనం నిగ్రహంగా ఆ గణపతి ముందు భక్తి శ్రద్ధలతో ధైర్యంగా కూర్చోలేము అందుకని మనం ఏం చేయాలి మంత్రపూర్వకంగా ఆవాహన చేయటానికి ఒక వస్తువు కావాలి మరి బంగారంతో చేయొచ్చు కదా అంటే మరి ఆ బంగారం తీసుకెళ్ళి ఏ పండితులకు ఇచ్చేయాలి ఎందుకంటే ఉద్వాసన చెప్పిన తర్వాత అది ఉంచుకోకూడదు మట్టి అయితే అలా కుదరదు మట్టి ఆయన ఆయన ఏం చేసుకుంటాడు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో మళ్ళీ జలంలో కలిపేస్తే అది మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది తొక్కన చోట వేయాలి మంత్రాలతో పూజ చేసి తొక్కితే ఏమవుతుంది పాపం లేదు నాకు దగ్గరలో నది లేదండి మరి నేనేం చేయాలి ఆ పూజ చేసుకునే తులసి కోటు ఉంటుంది కదా అక్కడ మట్టి ఉంటుంది కదా అక్కడ కొద్ది కొద్దిగా నది నుంచి తెచ్చుకోవటమో చాల నుంచి తెచ్చుకోవటమో లేదా మనం మొక్కల్లో వేసుకునే మట్టిని కొంటాం ప్రత్యేకంగా పార్కుల్లో పెంచడానికి వాడే మట్టి మంచి మట్టి సారవంతమైన మట్టితో చేసుకొని మన ఇంట్లో పూలు చెట్లు పెట్టే చోట అక్కడ పెట్టేసేసి ఆ మొదట్లో నీళ్లు పోస్తే కూడా ఆ చెట్లు వృద్ధి చెందుతాయి అలా చేస్తాయి ఎందుకంటే వాటిని పెట్టుకోవటం వల్ల మళ్ళీ సంవత్సరం వరకు మీరు ఆరాధన చేస్తూనే ఉండాలి నిరంతరం ఆరాధన చేస్తే మనం గణాచారులాగా మారిపోతాం ఇంకా మనకు వేరే పనులు ఉంటాయి కదా మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చే పండగలు ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు వస్తాయి కదా ఈ కాబట్టి మనం అనేక మంది దేవతలని పిలవాలి అనేక మంది దేవతలకి మనం ఆరాధన చేసి వాళ్ళ వరాలని మనం పొందాలి మన అది మన లక్ష్యం అది అందరి దేవతల్ని పిలవాలి అందరి దేవతలకి మంత్రం ఒకటైనా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పూజా విధానం ఉంటుంది ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది ఈయనకి ఉండరాలటా నైవేద్యము అట్లా కాబట్టి పూజ అయిన తర్వాత వాటిని ఏం చేస్తాము ఎల్లకాలం కాళ్ళం పెట్టుకోలేము కదా కాబట్టి మళ్ళీ గణపతిని ఆరాధించడం కోసమై మనం ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసి ఆయన జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి ఆ జాగ్రత్తగా తీసుకువెళ్ళటానికి అనుకూలమైనటువంటి ప్రమాణంలోనే విగ్రహాలని నిర్మించుకోవటం చాలా ఉత్తమం గురువుగారు ఈ వినాయక చవితి సందర్భంలో పిల్లలందరినీ కూర్చోబెట్టి మనం ఇంట్లోనే పిల్లలందరికి కూర్చో పూజ చేస్తుంటాం చిన్నగా పిల్లలు కూడా చదువుకునేలాగా గణపతి ఆరాధన అంటే అందరికీ ఇష్టం పెద్ద పెద్ద మంత్రాలు పిల్లలలాగూ కష్టం సో పిల్లలు చిన్నగా చదువుకునేలాగా ఏదైనా ఒక శ్లోకం కానీ चखनी नाण स्वामीवार वि ओ सुमुखस्द कपिल गजकर्णक लंबोदर सेकटो विघ्नराजो विनायक धूमकेतुर्गणाध्यक्ष फालचंद्र गजानन वक्र तो शूर्पकर्णेरभ स्कंदपूर्वज षोडचेता ना य्फटे छणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तथा संग्रा सर्वकार విఘ్నస్తాయతే ఎవరైతే ఈ శ్లోకాన్ని వింటారో పఠిస్తారో అందరికీ కూడా మహాగణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది గణపతికి ఉన్నటువంటి ప్రసిద్ధమైన పదహారు నామాలు ఇవి ఈ పదహారు నామాల్ని ఉచ్చరించడం ద్వారా వినటం ద్వారా మనకి సంపూర్ణత సిద్ధిస్తుంది అసంతృప్తి తొలుగుతుంది ఆశయ సాధనలో కావలసినటువంటి లక్ష్య సిద్ధి గణపతి అనుగ్రహం ద్వారా ఏకాగ్రత ద్వారా శ్రద్ధ కలిగి సంపూర్ణత సిద్ధిస్తుంది ధన్యవాదాలు గురుగారు వినాయక చవితి సందర్భంగా మేము ఎన్నో శ్లోకాలు నేర్చుకున్నాం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు మీకు చూశారు కదండి ఇది వాళ్ళ వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్